హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియోలో నేను చెప్పాల్సుకున్న అంశం గురించి అంటే ఏంటంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మీ కడుపులో పెరుగుతున్నది అబ్బాయా అమ్మాయా అని నిర్ధారణ చేసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు మీలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే, 100% నేను చెప్పిన లక్షణాలు ఉంటే అబ్బాయి పుడతారని, 100% వరకు నేను చెప్పినవే ఉంటే అమ్మాయి పుడతారని అయితే లేదు. కాబట్టి 70% వరకు అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను, 100% ఐఎమ్ నాట్ ష్యూర్. కాబట్టి ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరైతే తప్పుగా నన్ను అనుకోవద్దు. అంతేకాకుండా బ్యాడ్ కమెంట్స్ అయితే కమెంట్ సెక్షన్లో చేయకండి. నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధ పెట్టడానికి అయితే కాదు. మరి ఈ లక్షణాలు ఏంటో చూద్దామా. చూసే ముందు మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్, అంతేకాకుండా నా ఫ్రెండ్ సర్కిల్లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ లక్షణాలు నేను చాలా వరకు 70% వరకు అబ్జర్వ్ చేసి తర్వాత మాత్రమే మీకు వీడియో ప్రెజెంటేషన్ చేసి జరగటం జరిగింది. కాబట్టి ఈ సింప్టమ్స్ ఒక్కొక్కటి చూసుకుందామా. 1 చూసినట్లయితే, మొట్టమొదటి లక్షణం చూసినట్లయితే, మార్నింగ్ సిక్నెస్, అంటే నిద్ర లేవగానే ఓ ప్రెగ్నెన్సీ మదర్ ఎలా ఫీల్ అవుతుందంటే చాలా నీరసంగా, వికారంగా, వామిటింగ్స్ అనేవి సెన్సేషన్ ఎక్కువగా అలా ఫీల్ అవుతుంది. అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు కూడా ఈ సింప్టమ్స్ అనేవి ఉంటాయి, కానీ అవి కొంచెం రేర్గా ఉంటాయి. అబ్బాయి కడుపులో ఉన్నట్లయితే కాస్త ఎక్కువగా అనిపిస్తాయి. నెక్స్ట్ 2 చూసినట్లయితే, హార్ట్ బీట్ని చూసినట్లయితే 3rd trimesters మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హార్ట్ బీట్ 140 కంటే తగ్గుతూ ఉన్నట్లయితే మీ కడుపులో పెరుగుతున్నది అబ్బాయిగా చెప్పుకోవచ్చు. 3 వచ్చేసి స్టమక్ యొక్క స్ట్రక్చర్. ఈ చూసినట్లయితే ఆ పొట్ట కోడిగుడ్డు షేప్లో, అంటే ఓవెల్ షేప్లో అనిపిస్తుంది అన్నమాట అబ్బాయి అయితే. మా నార్మల్గా అమ్మాయి అయితే రౌండ్గా, గుండ్రంగా అలా అనిపిస్తుంది. అబ్బాయి అయితే పొట్ట ముందుకి చొచ్చుకొని పోయినట్లు అనిపిస్తుంది అన్నమాట. అంటే కోడిగుడ్డు షేప్లో స్టమక్ యొక్క స్ట్రక్చర్ అనిపిస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా కడుపులో పెరుగుతున్నది అబ్బాయిగా చెప్పుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి అంటే 4th, పింపుల్స్. మదర్ యొక్క ఫేస్ చూసినట్లయితే పింపుల్స్గా, నెక్ అంతా కూడా బ్లాక్ పిగ్మెంటేషన్, అంటే నల్లగా మారిపోయి, అలాగే పింపుల్స్ కూడా అక్కడక్కడ మచ్చల మచ్చలుగా, ఫేస్ అంతా కూడా పిగ్మెంటేషన్ లాగా ఆయిలీగా అనిపిస్తుంది అన్నమాట. ఈ పింపుల్స్ కూడా ఎక్కువగా ఎవరికైతే అనిపిస్తూ ఉంటుందో 1st trimester నుంచి 3rd trimester వరకు కూడా ఇలా అనిపిస్తున్నట్లయితే కడుపులో పెరుగుతున్నది అబ్బాయిగా చెప్పుకోవచ్చు. 5 వచ్చేసి పొజిషనింగ్. ఆల్వేస్ వచ్చేసి మదర్ లెఫ్ట్ సైడ్ను ప్రిఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. గైనకాలజిస్టులు కూడా లెఫ్ట్ సైడ్ పడుకుంటే చాలా మంచిది, ఎందుకంటే బేబీకి కానీ మదర్కి కూడా హార్ట్ సర్క్యులేషన్ అనేది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది అని చెప్పేసి ప్రిఫర్ చేస్తారు. కానీ కడుపులో పెరుగుతున్నది అబ్బాయి అయితే మదర్కి తనంతటి తానే లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ట్రై చేస్తుంది. లెఫ్ట్ సైడ్ మాత్రమే తనకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇది ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. 6 వచ్చేసి డార్క్ కలర్ యూరిన్. యూరిన్ అనేది చాలా డార్క్గా ఉంటుంది. అంతేకాకుండా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది బేసికల్గా మెకానిజం వైజ్ తీసుకున్నట్లయితే డ్యూ టు డీహైడ్రేషన్ వల్ల కలర్ చేంజింగ్ అనేది జరుగుతుంది. కానీ చాలామంది మదర్స్ని నేను అడిగినప్పుడు, వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలుసుకున్నప్పుడు, బేబీ బాయ్ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క యూరిన్ అనేది ఎంత వాటర్ తీసుకున్నా కూడా డార్క్ కలర్లోనే, అంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు యూరినేషన్ చేసినప్పుడు డార్క్ కలర్ యూరినేషన్ని వాళ్ళు గమనించవచ్చు. కాబట్టి ఇది కూడా ఒక బాయ్ బేబీ లక్షణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మూడ్ స్వింగ్ అనేది బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల మూడ్ స్వింగ్ అనేది ప్రెగ్నెన్సీ మదర్లో కామన్గా చూసుకోవచ్చు. కానీ ఈ మూడ్ స్వింగ్ అనేది అంటే వాళ్ళు మాత్రమే గెలవాలి అంటే ఎలా ఉంటారంటే, వాళ్ళ మూడ్ అనేది డబుల్ గేమ్గా ఉంటుందన్నమాట. అంటే మాట మాటికి చిరాకు పడడం, రూడ్గా బిహేవ్ చేయటం, అంటే ఏది కూడా యాక్సెప్టెన్స్ లేకుండా వాళ్ళు చెప్పిందే గెలవటం, ఈ విధంగా మూడ్ స్వింగ్ అనేది ఎక్కువగా ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళ యొక్క కడుపులో బేబీ బాయ్ ఉన్నట్లయితే ఈ మూడ్ స్వింగ్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 8 సింప్టమ్ వచ్చేసి స్పైసీ ఫుడ్స్, అంటే ఎక్కువగా కారం వస్తువులు తీసుకోవాలి, అంటే వాళ్ళకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఆ ఫుడ్ తీసుకునిందాక నిద్రపోరు, అంటే అంత కాన్షియస్గా ఉంటారన్నమాట ఫుడ్ మీద. ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి ఏదో ఒక వస్తువుని తింటూ ఉంటారన్నమాట. ఎక్కువగా స్పైసీ, కారంగా, ఉప్పు ఉప్పుగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా లైక్ చేస్తారు. కాబట్టి ఈ సింప్టమ్ కూడా మనకి వన్ ఆఫ్ ద
మేల్ బేబీగా చెప్పుకోవచ్చు. సో నెంబర్ 9 వచ్చేసి కాళ్ళ వాపులు, అంటే కాళ్ళ మడిమలు చూసుకున్నట్లయితే ఎక్కువగా నీరు వచ్చి చేసినట్లు, అంటే ఒద్దుగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అంతేకాకుండా చేతులు కూడా చాలా డ్రై అయిపోయినట్లు, అంటే పొడిబారినట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి సింప్టమ్ ఉన్నప్పుడు కూడా బేబీ బాయ్ కడుపులో ఉన్నట్లు ఒక సింప్టమ్గా చెప్పుకుంటారు. అంతేకాకుండా లాస్ట్ 1 వచ్చేసి నెంబర్ 10 వచ్చేసి బ్రెస్ట్ చేంజెస్. బేసికల్గా ప్రెగ్నెన్సీ మదర్స్కి 3rd trimester నుంచి, అంటే 7th month నుంచి బ్రెస్ట్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవటం గమనిస్తూ ఉంటామన్నమాట. కానీ ఈ యొక్క మేల్ బేబీ కానీ ఉన్నట్లయితే బ్రెస్ట్ అనేది నార్మల్ కంటే ఇంక్రీజ్ అయ్యి బాగా లెఫ్ట్ కంటే రైట్ సైడ్ బాగా ఇంక్రీజ్ అయినట్లు మనం వేరియేషన్ గమనించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్తో కూడా. సిల్కీ హెయిర్, అంటే హెయిర్ అనేది బాగా గ్రోత్ ఉంటుంది, ఫేస్ కూడా చాలా గ్లోగా అనిపిస్తుంది. సో చూసారు కదండి, ఈ 10 లక్షణాలు గమనించినట్లయితే మీ కడుపులో పెరుగుతున్నది అబ్బాయి అమ్మాయి అని నిర్ధారించుకోవచ్చు. మరి ఒక ముఖ్యమైన గమనిక గురించి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఎవరినైతే ఉద్దేశించి కాదు, ఇవన్నీ కూడా చట్టపరంగా, అంటే జెండర్ రికగ్నైజేషన్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చట్టపరంగా నేరం. ఇవన్నీ కూడా మన అపోహలే. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఫ్రెండ్ సర్కిల్స్లో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ తప్ప ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటేనే అబ్బాయి, ఈ సింప్టమ్స్ లేకపోతే అమ్మాయి పుడుతుందేమో అని చెప్పేసి అయితే దయచేసి ఎవరు అర్థం చేసుకోవద్దు. అంటే బ్యాడ్ కామెంట్స్ని దయచేసి పెట్టొద్దు. సో మదర్కి సింప్టమ్స్ అనేవి వేరియేషన్ ఉంటుందన్నమాట. అందరికీ ఈ లక్షణాలు ఉంటేనే అబ్బాయి పుట్టాలని, అందరికీ ఈ లక్షణాలు ఉంటే అమ్మాయి పుట్టాలని అయితే ఎక్కడ కూడా నిర్ధారణ ఆర్టికల్స్లో కానీ ఎక్కడ కూడా సైంటిఫిక్గా రుజువు అవ్వలేదు. ఇవన్నీ కూడా మనం ఊహించుకున్న లక్షణాలే. కాబట్టి ఎవరు ఉద్దేశించి కాదు. దయచేసి ఏమైనా ఈ వీడియోలో నేను తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించాలండి. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందరికి తెలిసిన విషయం, వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా గైనకాలజిస్ట్ని మీట్ అయ్యి ప్రీ మెడికేషన్ అనేవి దొరుకుతాయి. అంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా రెగ్యులర్గా బేసిస్లో మీరు ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటూ ప్రాపర్ డైట్ తీసుకుంటూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు, పప్పు దినుసులు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఈ విధంగా తీసుకుంటూ లైట్గా ఎక్సర్సైజెస్, అంటే మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour వరకు మీరు ఎక్సర్సైజ్ చేస్తూ హెల్దీగా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ క్వరీస్ అయినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, మరి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా క్వరీస్, డౌట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం నాకు తెలియకపోయినా కూడా నేను కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.